నమశివాయ శ్రీ డివోషనల్ ఛానల్కి స్వాగతం పవిత్ర కార్తీక మాసంలో కార్తీక మాసం స్పెషల్గా కార్తీక పురాణం ఇరవై ఐదవ అధ్యాయం ఈ ఇరవై ఐదవ అధ్యాయంలో దూర్వాసుడు అంబరీషుడిని శపించటం గురించి తెలుసుకుందాం మహర్షులు అంబరీషుడితో ఇలా చెప్తున్నారు ఓ అంబరీష పూర్వజన్మలో నువ్వు చేసిన కొద్దిపాటి పాపం వల్ల ఈ అవస్థ వచ్చింది అయితే నీకు ఒకరు చెప్పడం కంటే నీ బుద్ధితో దీర్ఘంగా ఆలోచించి నీకెలా అనిపిస్తే అలా చేయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు దాంతో అంబరీషుడు ఓ పండితోత్తముల్లారా మీరు ముందు నా అభిప్రాయం కూడా వినండి ద్వాదశ నిష్టను వేడడం కంటే విప్రశాపం అధికమైంది కాదు జలపానం చేయటం వల్ల బ్రాహ్మణుణ్ణి అవమానపరచటం కాదు ద్వాదశని విడుచుటా కాదు ఇప్పుడు దూర్వాసులు వారు నన్నెలా నిందిస్తారు నిందించరు నా పుణ్యఫలం నశించదు అని చెప్పి నీళ్లు తాగాడు ఆ మరుక్షణమే మహాముని స్నాన జపాదుల్ని పూర్తి చేసుకుని అక్కడికి వచ్చాడు వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రకారుడై కళ్ళ వెంట నిప్పులు కక్కుతూ ఓరి మదాంద మదాందా నన్ను భోజనానికి పిలిచి నేను రాకుండానే నువ్వెలా తింటావు ఎంత దుర్మార్గం ఎంతటి ధర్మ పరిత్యాగివి అతిథికి అన్నం పెడతాను అని ఆశ చూపించి నాకు పెట్టకుండా నీవు తినగలవా అలా తినేవాడు మాల భక్షకుడవుతాడు అలాంటి అధముడు మరుజన్మలో పురుగై పుడతాడు నువ్వు భోజనానికి బదులు జలపానం చేశావు అది కూడా భోజనంతో సమానమైంది నీవు అతిథిని విడిచి భుజించావు కాబట్టి నీవు నమ్మక ద్రోహివి అవుతావే కానీ హరిభక్తుడివి కాలేవు శ్రీహరి బ్రాహ్మణ అవమానాన్ని సహింపడు మమ్మల్ని అవమానిస్తే శ్రీహరిని అవమానించినట్లే నీ వంటి హరినిందాపరుడు ఇంకొకడు లేడు నీవు మహాభక్తుననే అహంకారం గర్వంతో ఉన్నావు ఆ గర్వంతోనే నీవు నన్ను భోజనాన్ని పిలిచి అవమానపరిచావు నిర్లక్ష్యంగా జలాపానం చేశావు అంబరీష నీవు ఎలా పవిత్ర రాజకుటుంబంలో పుట్టావు తీ వంశం కళంకం కాలేదా అనంటూ కోపంతో నోటికొచ్చినట్టు దూషించాడు అంబరీషుడు గజగజ వణుకుతూ ముకుళిత హస్తాలతో మహానుభావ నేను ధర్మహీనుడను నా అజ్ఞానంతో ఈ తప్పు చేశాను నన్ను క్షమించి రక్షించండి బ్రాహ్మణులకు శాంతి ప్రధానం మీరు తపోధనులు దయాదాక్షిణ్యాలున్నవారంటూ ఆయన పాదాలపై మోకరిల్లాడు దయార్థ హృదయమే లేని దూర్వాసుడు అంబరీషుడి తలను తన ఎడమకాలతో తన్ని దోషికి శాపమియ్యకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండో జన్మలో తాబేలుగాను మూడో జన్మలో పందిగాను నాలుగో జన్మలో సింహంగాను ఐదో జన్మలో వామనుడుగా ఆరో జన్మలో క్రూరుడువైన బ్రాహ్మణుడిగా ఏడో జన్మలో ముధుడువైన రాజుగా ఎనిమిదో జన్మలో రాజ్యం కానీ సింహాసనం కానీ లేని రాజుగా తొమ్మిదో జన్మలో పాషాండ మతస్థునిగా పదో జన్మలో పాప బుద్ధి కలిగి దయలేని బ్రాహ్మణుడివై పుట్టెదుగాక అనంటూ శపించాడు ఇంకా కోపం తగ్గని దూర్వాసుడు మళ్లీ శపించేందుకు ప్రయత్నిస్తుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని తన భక్తునికి అపాయం కలగకూడదని అంబరీషుని హృదయంలో ప్రవేశించి మునివర్య అలాగే మీ శాపాన్ని అనుభవిస్తానని ప్రాధాయపడ్డాడు కానీ దూర్వాసుడు కోపం పెంచుకుని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రాన్ని అడ్డుపెట్టాడు ఆ సుదర్శనం ముక్కోటి సూర్యప్రభలతో అగ్ని జ్వాలలు కక్కుతూ దూర్వాసుడిపై పడబోయాను అంతటా దూర్వాసుడు ఆ చక్రం తనను మసి చేయడం తథ్యమని భావించి బ్రతుకు జీవుడా అనుకుంటూ పరుగు ప్రారంభించాడు మహా తేజస్సుతో చక్రాయుధం దూర్వాసుని తరమసాగింది దూర్వాసుడు తనని కాపాడమని భూలోకంలో ఉన్న మహామునుడు దేవలోకంలో ఉన్న దేవేంద్రుణ్ణి బ్రహ్మలోకంలో ఉన్న బ్రహ్మదేవుడు కైలాసంలో ఉన్న శివుడు ఇలా కనిపించిన దేవతలందరినీ కూడా ప్రార్థింపసాగాడు వరెవరూ కూడా చక్రాయుధం నుంచి దూర్వాసుని కాపాడే సాహసం చేయలేదు ఇట్లు స్కాంద పురాణాంతర్గతంలో వశిష్ఠుడు బోధించిన కార్తీక మహత్యంలోని ఇరవై ఐదవ అధ్యాయం సమాప్తం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సంబల్ని కూడా క్లిక్ చేస్తే ప్రతిరోజు అప్లోడ్ చేసే కార్తీక పురాణం యొక్క అధ్యాయాలను మీరు నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు నమస్తే